వేడుక ఏదైనా వేదిక సుమన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు వరుసగా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ప్రధానంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దగ్గర నుంచి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వరకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి టూర్లు ఇచ్చినటువంటి స్పీచ్లు దేశం మొత్తాన్ని ఆకర్షించాయి దీనికి ఒక ప్రధానమైనటువంటి సంకేతం ఇప్పుడు కనిపిస్తుంది గూగుల్ సెర్చ్ లో టాప్ ఫైవ్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ పేరు కూడా చేరిపోయింది దీనికి కథా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ ఆనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం గూగుల్ సెర్చ్ అంటే దేశంలో ఎక్కువ మంది ఏ అంశాల మీద సెర్చ్ చేస్తున్నారు అంటే టాప్ ఫైవ్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా చేరింది ఏంటి ఈ టాప్ ఫైవ్ కి చేరడానికి రీజన్స్ ఏంటి ఆ దిశగా చేరడానికి అంటే ఒకటి ప్రధానమైనది ఒక కమిట్మెంట్ కమిట్మెంట్ డెడికేషన్ డిటర్మినేషన్తో ఈ మూడు చిత్తశుద్ధితో రాజకీయాల్లో ఉండటం పార్టీని కాపాడటం అట్లా దశాబ్దంగా ప్రజల మనసులు చోరగొన్నారు ఎక్కడ విమర్శించినా ఎక్కడ బెదర్లా అదర్లా అనేక విమర్శలు ఓడినాకపోయినా మాట్లాడారు ప్రజల్లో ఉంటాననే నమ్మకాన్ని కలిగించారు అది ముందు మనకు కావాల్సింది అది పోరాట పటిమ ఈయన చేయగలనని నమ్మకం కలిగించారు అది ఫస్ట్ సక్సెస్కి రెండవది క్షేత్రస్థాయిలో దిగినప్పుడు అంత అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా ఎదిరించే గుణం వీళ్ళు ఉంది ఆ ధైర్యం మొదటి నుంచి ఉంది తన అన్నగారి నుంచి నేర్చుకోవటం కావచ్చు అన్నగారు రాజకీయాల్లో సక్సెస్ కాలేపోయినా తమ్ముడు ఆ ధైర్యంతో ముందుకెళ్ళాడు ప్రజలకు చేసే క్రమంలో అనేక అవరోధాలు వస్తాయి అతనికి కూడా తెలుసు ఈ మాటలు పడాల్సి వస్తుందని తెలుసు ఆర్థికంగా ఇబ్బంది పడతాడని తెలుసు ఎక్కడా అదర్లా బెదర్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ క్షేత్రస్థాయిలో వెళ్ళే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బలంగా ఎదుర్కొన్నాడు ఆ ఎదుర్కోవటంలో జాతీయ స్థాయిలో ఒక నాయకుడు అయిపోయాడు అంటే మళ్ళా పాతి సంవత్సరాల రాజకీయాల్లో మేమే ఉంటాం అనే పరిస్థితి నుంచి నూట డెబ్బై ఐదు సీట్ల నుంచి చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేయటం అనేది ఏ నాయకుడు గతంలో చేయాలి అదప్పతనం తక్కువ పోతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో అలా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశ అంశంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సమకాలీన రాజకీయాల్లో ఉన్నాడు మూడోది ఈ ఈ జత కట్టడంలో అసలుకి అధికారంలో వస్తుందా లేదనే పరిస్థితి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని క్యాష్ చేసుకున్న క్రమంలో అటు బీజేపీ పెద్దలు నొప్పించాడు ఇటు చంద్రబాబు నాయుడు గారు నొప్పించి తనకు తాను తగ్గి ఇరవై ఒక్క సీట్లకి పరిమితం అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో అక్కడ ఒక్కసారిగా రెండు ఎంపీ సీట్లు ఎంపీ సీట్లు కూడా కలిసి జాతీయ స్థాయిలో ఒక పార్టీ ఈ విధంగా కూడా అది ఎడిషన్గా రాజ్యసభ కోలి ఎంఎల్సి ఎమ్మెల్సీ ఆ విధంగా మూడు ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నాడు సక్సెస్ అయ్యాడు ఇతర రాష్ట్రాలు కూడా ఈ పార్టీ ఇంత దశాబ్దంలో ఎంత ఎమర్జ్ అయిందనేది అందరూ నాలుగోది అంశం మీరు చెప్పిన హిందూ సనాతన పరిరక్షణ బోర్డు అది మీరు అన్నట్టు పదకొండు రోజులు ప్రాచ్యత దీక్ష అతను ఎవరో చెప్పింది కాదు అతను అతను వచ్చింది ఆ భావంతో ఈ వసుదైక ఉన్న భారతదేశంలో వంద కోట్ల మంది ప్రతినిధిగా ఎవరో ఒకళ్ళు ప్రశ్నించాలి కదా నేనున్నాననే ఆ భరోసా కలిగించి పదకొండు రోజులు ప్రాచ్యత దీక్ష చేపట్టి కాలినడకని వెళ్ళి ఆ లడ్డు ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు అదేవిధంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో సౌతే కాకుండా నార్త్ కూడా ఏమో ఈశాన్య రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలకు ఎమర్జ్ అవటంలో ఇదే కారణం కాబట్టి ఈ పవన్ ఎవరు అనేది ఈ సెర్చ్ చేసే క్రమంలో ఇటు సోధన్యంతో పాటు దేశవ్యాప్తంగా వన్సప్పన్నట్టు కేశ్ గారు మీకు కూడా తెలుసు మోదీ గారిని కూడా ట్విట్టర్లో దాటిపోయాడు అంటే ఏంటి ఒక సమకాలీన రాజకీయాల్లో స్థిరమైన అభిప్రాయాలతో ఈ జాతి ఈ దేశం కోసం పాటుపడుతున్న నాయకుల్లో ఒకరిగా ఎమర్జ్ అవటం కాబట్టి ఆ సనాతన సంప్రదాయం కూడా ఎత్తుకున్నాడు తర్వాత సనాతన సంప్రదాయం ఎత్తుకోవటమే కాకుండా మీరు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా ఈయన తమిళనాడు వెళ్ళినా గెలు గెలిపించుకోగలం అనే నమ్మకం వచ్చింది అదేవిధంగా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అక్కడ కనపడింది హర్యానాలో అలానే కనపడింది నెక్స్ట్ బీజేపీ పెద్దలు పిలిచి ఏడుగురు మంత్రులు ఒక ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి రెండు రోజులు అపాయింట్మెంట్ ఇటు ఎత్తలో గతంలో ఎవరికి జరగల కాబట్టి జాతీయ స్థాయిలో ఈయన ఒక ట్రబుల్ షూటరు ఎన్డీఏకి కాబట్టి ఈయన ఎక్కడ పెట్టినా మనం రిజల్ట్ వస్తుంది అనేది నమ్మకాన్ని ఢిల్లీ పెద్దలను కూడా విజయపట్టి కాబట్టి ఎవరు ఈ యొక్క పవన్ అనేది మీరు అన్నట్టు సెట్ చేసే టూర్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఢిల్లీ ఎలక్షన్ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గురించి చదవాలని ఆకాంక్ష కలిగింది ఇకపోతే ద షిప్ అనే దానికి ఐదో ప్రధాన కారణం దానితో అసలుకి గతంలో ఏ ముఖ్యమంత్రులు ఏ ప్రధాన మంత్రులు చేయనిదే టచ్ చేశాడు ఎందుకంటే మన తీర ప్రాంతం మనకి సహజ వనరులు చాలా కీలకమైనవి సార్ ఆ తీర ప్రాంతం గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఈ పోర్టులు నిర్వహణ అసలు ఈ పోర్టులు ఎవరు నిర్వహిస్తారో కూడా చాలా మందికి ఈ ఐదు కోట్ల మందిలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది తెలియదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేవీరావు ఉన్నాడా తర్వాత ఇరవై సంవత్సరాలు ఈ చేశాడు ఇది ఎప్పుడు ఎవరి చేతులు విక్రాంత్ రెడ్డికి వెళ్ళింది అరవింద రియాల్టీ వాళ్ళు ఎప్పుడు టేక్ ఓవర్ చేశారు ఎప్పుడు ఎవరికి అది పెద్ద తెలియదు ఆ కాకినాడ సీజ్ దిప్ అనేది ఒక్కసారిగా దేశ ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించారు ఎవరు ఇంత నేర్ చేయరు తొమ్మిది నాటికల్ మైల్స్ లో వెళ్ళి ప్రాణాలు సైతం పనంగా పెట్టి షీ చేయటం కలెక్టర్లు మిగతా అధికారులు కూడా ఒక్కసారిగా ఎవరి పవన్ అనేది ఇక ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది అది ఇక సెచ్ ఇక ఆ విధంగా ఆయన ఎమర్జ్ అయిన తీరండి సమకాలీన రాజకీయాల్లో జాతీయ వ్యాప్తంగా ఈయన లోకల్ స్టార్ కాదు నేషనల్ పొలిటికల్ స్టార్ అనేది అన్నమాట కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన గూగుల్ సెచ్ చేస్తున్నారంటే ఒక తెలుగు వాళ్ళుగా మనం అందరూ కూడా పార్టీలకు అతీతంగా గర్వపడాల్సిన అంశమే ఏ రాజకీయ స్వార్థం లేకుండా రూపాయి ఆశించకుండా ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎమర్జ్ అయిన తీరుని అందరూ కూడా అప్రిషియేట్ చేయబట్టే ఈ పవన్ కళ్యాణ్ గారి మీద అంత గూగుల్లో సెర్చ్ జరుగుతుంది అనేది మేనే అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి సెర్చ్ చేయడం దానిలో ర్యాంకింగ్స్ లో రేటింగ్స్ లో ముందుకు రావడం ఒక ఎత్తే అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఇంత పెద్ద హారాన్ని సృష్టించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అవుతారా ఇంకా వేరే లెక్కలు కూడా గారు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచనలు అంటే నాకు మనకున్న సమాచారం ప్రకారం అండి ఆయన్ని లోకల్ పీస్ కాదు ఇది ఇది జాతీయ సంపదే జాతీయ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఇతను నేషనల్ పొలిటికల్ స్టార్ గా అవతరించేశాడంటే ఈయన ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా కాదు ఇక్కడ అది ముఖ్యమంత్రులు ఎవరు పెట్టాలా ఎవరు తీసేయాలా అనే పరిస్థితిలో వెళ్ళిపోయాడు ఆ పదవీకాంక్షలు లేని వ్యక్తిగా మనం ఎమర్ కాబట్టి ప్రజలు ఇతని స్వార్థం లేదు దేశం కోసం పాటుపడుతున్నాడని మన రాష్ట్ర సరిహద్దులు కానీ ఐదు భాషలు వచ్చినాయి ఎన్ని భాషలు నేర్చుకుంటాడో కూడా తెలియదు మరాఠీలో కూడా మాట్లాడాడు మనం చూస్తాం హిందీ అనర్గంగా మాట్లాడు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడాడు నేషనల్ మీడియాకు కూడా ఎమర్జ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇతను ఏంటి జాతీయ స్థాయిలో రాజకీయాల్లో భవిష్యత్తులో కూడా ఇతను పతాక శీర్షిక టాప్ లో ఉంటాడనేది ఈ రోజున మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఫిఫ్త్ పొజిషన్ లో ఉంచారా టాప్ ఫైవ్ లో ఎవరున్నారు మిగతా గారు దాకా మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం ఆయన ఎమర్జ్ అయిన తీరు గురించి గూగుల్ సెర్చ్ ఈ ప్లేస్కి వెళ్ళాడు అనేది మాట్లాడుకున్నాం అదే సమయంలో వినేష్ పోగట్ బ్రెజిలింగ్ లో మనం ఒలింపిక్స్ లో వంద గ్రాముల బరువుతో పథకం కోల్పోయిన ఆమెని బాగా సెర్చ్ చేసినట్టుగా ఫస్ట్ ప్లేస్ లో కనపడుతున్నారు తర్వాత అతను వచ్చే తలికి నితీష్ కుమార్ నితీష్ కుమార్ మనం ఆయన ఎప్పుడు కూడా ఎవరి రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికి అర్థం కాకుండా సుదీర్ఘమైన రాజకీయాలు చేస్తుంటాడు ఇక మూడోది వచ్చేదలకి చిరాగ్ పాశ్వాన్ అంటే వాళ్ళ నాన్నగారి నుంచి రాజకీయ వారసత్వంగా మోదీ గారు కుమారుడు అదే విధంగా ఎన్డీఏలో ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు లేడు కాబట్టి తర్వాత వచ్చేది చిరాగ్ పాశ్వాన్ తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా గూగుల్ సెర్చ్ లో ఇప్పుడు ఉన్నారు అంటే ఈ ఆదరణ ఇప్పుడు వీళ్ళు నార్త్ ఫస్ట్ మూడు పేర్లు కూడా నార్త్ ఇండియన్స్ అకేషన్ ఒలింపిక్స్ లో పథకం అనేది ఇంపార్టెంట్ అందరూ ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు పొలిటీషియన్స్ లో వీళ్ళిద్దరే ఉన్నారు అంతేగా కదా సార్ నెక్స్ట్ ప్లేస్ పవన్ కళ్యాణ్ ఇంకా దూసుకుపోవడానికి అవకాశాలు డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా దాటిపోతాడు ఎందుకంటే అక్కడ ఓన్లీ ఆ ప్లేస్ వరకే పాశ్వాన్ కుమారుడిగా ఆయనకి యంగ్ లీడర్ గా మనసులు స్ట్రైక్ రేట్ ఉంది తీసుకున్న తీసుకున్నట్టు గెలిచాడు కాబట్టి అదే విధంగా మోదీ గారు చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు అటువైపు ఆయనకి ఎంత ఇస్తాడు దక్షిణ భారతదేశాల నుంచి పవన్ కి అంత ఇది ఇస్తారు కాబట్టి పవన్ ఈ దక్షిణ భారతదేశం కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి నార్త్ లో కూడా ఎంటర్ అయ్యాడు వీళ్ళందరూ కూడా హిందూ సనాతన సాంప్రదాయం ఎత్తుకోలేరు కదా కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఉన్న ఈ పొజిషన్ ఇంకా అవకాశాలు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ పెరుగుతోంది జాతీయ స్థాయిలో ఆయన ఇమేజ్ కూడా గ్రాండ్ గా మారుతుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు గూగుల్ సెర్చ్ లో టాప్ ఫైవ్ పర్సనాలిటీస్ లో ఫోర్త్ పొజిషన్ పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత మెరుగుపడే అవకాశం ఉందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్